ఇక వెలుగొండ ప్రాజెక్టు విషయానికి వస్తే ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు అలాగే వైఎస్ఆర్ జిల్లా ఈ మూడు జిల్లాల్లో ఫ్లోరైడ్ ప్రభావిత అలాగే మెట్ట ప్రాంతాలైన ముప్పై మండలాల్లో పదిహేను లక్షల ఇరవై ఐదు మంది ఇరవై పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మంది జనాభాకు నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు రెండు జంట టన్నల్కు ఈ జంట టన్నులు రెండు టన్నళ్ళు పూర్తి చేసి ఇవాళ దాన్ని ప్రారంభించబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టు విశిష్టతలు ఒకసారి చూసినట్టయితే కనుక ప్రాజెక్టు అంచనా వ్యయం పదివేల పది పాయింట్ ఐదు నాలుగు కోట్లు నీటి లభ్యత చూసినట్టయితే శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువన ఎనిమిది వందల నలభై ఒక్క మీటర్ల నీటి మట్టం దాన్ని సిల్ లెవెల్ అంటారు అక్కడి నుంచి కొల్లం వాగు ద్వారా కృష్ణా జలాల తరలింపు ప్రధానంగా దీన్ని చెప్పాలి ఇక సాగునీరు నాలుగు లక్షల నలభై ఏడు నలభై ఏడు వేల మూడు వందల ఎకరాలు ఇక తాగునీరు వచ్చి పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మంది అంటే పదిహేను లక్షల ఇరవై ఐదు వేల మందికి తాగునీరు అందించబోతోంది ఈ ప్రాజెక్ట్ ఇక లబ్ధి పొందే జిల్లాలు చూసినట్టయితే ప్రకాశం వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని ముప్పై మండలాలు నాలుగు లక్షల మందికి తాగునీరు అందించబోతోంది మొదటి దశ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చూసుకుంటే ప్రకాశం జిల్లా పరిధిలో ఒక లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అలాగే నాలుగు లక్షల మందికి తాగునీరు అందించబోతోంది ఈ ప్రాజెక్టు అలాగే ఇక రెండవ దశ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ చూస్తే ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అలాగే పదకొండు లక్షల ఇరవై ఐదు వేల మందికి తాగునీరు అందించబోతోంది ఇక సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం యాభై మూడు పాయింట్ ఎనిమిది ఐదు టీఎంసీలుగా ఉన్న నేపథ్యం కూడా చూస్తున్నాం ఇక టన్నెల్స్ పురోగతి ఎన్ని కిలోమీటర్లు ఒకసారి చూసినట్టయితే కనుక టన్నెల్ వన్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్టు రెండు దశాబ్దాల క్రితం క్రితం జలయజ్ఞంలో భాగంగా దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మదిలో మెలుదిన ఆలోచనగా దీన్ని చెబుతారు ఆయన ప్రారంభోత్సవం చేసిన శంకుస్థాపన చేసిన ఈ ప్రాజెక్టును ఆయన తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు ఆయన చేతి మీద చేతుల మీదుగా ఈ జంట టన్నెల్స్ ఇవాళ ప్రారంభోత్సవం జరగబోతోంది అదే కార్యక్రమంలో పాల్గొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడ చేరుకున్న దృశ్యాలు ఇప్పుడే అన్వీల్ చేసిన దృశ్యాలు ఈ ప్రాజెక్టు అన్వీల్ చేశారు ఆయన ప్రాజెక్టు విశిష్టతలు కూడా ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ప్రకాశం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత అలాగే మెట్ట ప్రాంతాలైన ముప్పై మండలాల్లో పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల జనాభాకు త్రాగునీరు అలాగే నాలుగు పాయింట్ నాలుగు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఒక వినూత్న ప్రాజెక్టుగా దీన్ని చెబుతున్నారు ఒకవైపు వరద జలాలను ఒడిసిపట్టి ఫ్లోరైడ్ ప్రభావిత అలాగే మెట్ట ప్రాంతాలకు తాగు సాగునీరు అందించి సస్యశ్యామలం చేసే సంకల్పంతో ఈ వెలగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ఏదైతే ఉందో దాన్ని రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో పూర్తి చేశారు అలాగే రెండవ టన్నెల్ ప్రస్తుతం దీన్ని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పూర్తి చేసి ఇవాళ రెండు ఈ ప్రాజెక్టులను ఈ జంట టన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే ప్రాజెక్టు ప్రాంగణానికి చేరుకున్న ఆయన ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మినియేచర్ ఏదైతే ఉంటుందో అధికారులు ఆ ప్రాజెక్టు తెన్నులు అలాగే ఏ ఏ ప్రాంతాలను ఇది సస్యశ్యామలం చేయబోతోంది కంప్లీట్గా కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశారు వారిని మిగతా వివరాలు కూడా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు విశిష్టతలు కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పదివేలకు పైగా కోట్లు దీనికి ప్రాజెక్టు అంచనా వ్యయం ఉన్నది అలాగే నీటి లభ్యత చూసినట్టయితే కనుక శ్రీశైలం రిజర్వాయర్కు ఎగువన ఎనిమిది వందల నలభై ఒక్క మీటర్ల నీటి మట్టం నుంచి కొల్లం వాగు ద్వారా కృష్ణాజలాల తరలింపు ప్రక్రియ చేపడుతున్నారు నాలుగు లక్షల నలభై ఏడు వేల మూడు వందల ఎకరాలు సాగునీరు అందుతోంది అలాగే పదిహేను పాయింట్ రెండు ఐదు లక్షల మందికి తాగునీరు అందించే ఒక వినూత్న ప్రాజెక్టుగా దీన్ని చెప్పచ్చు ప్రకాశం వైఎస్ఆర్ అలాగే నెల్లూరు జిల్లాలోని ముప్పై మండలాలు లబ్ధి పొందే జిల్లాలుగా చూస్తూ ఉన్నాం మొదటి దశలో లక్ష పంతొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు నాలుగు లక్షల మందికి తాగునీరు అందించడం అలాగే రెండవ దశలో ప్రకాశం నెల్లూరు వైఎస్ఆర్ జిల్లాల్లో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు పదకొండు లక్షల ఇరవై ఐదు వేల మంది జనాభాకు తాగునీరు అందబోతోంది దీంతో పాటుగా ఈరోజు రైతన్నలకు ఇన్పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు ఆయన చేతుల మీదుగానే పరిహారం అందజేయబోతున్నారు ఒకసారి వర్షాభావం కరువు ప్రాంతం కరువు అలాగే వర్షం తీవ్ర తుఫాను ప్రభావంతో సంభవించిన అధిక నష్టం సో వీటన్నిటి ద్వారా నష్టపోయిన రైతులకు ఏ సీజన్లో నష్టపోయిన వాళ్ళకి అదే సీజన్లో సబ్సిడీని అందిస్తూ వస్తూ ఉన్నారు మొత్తం